బ్యాంకు నమ్మారా? అయితే నామాలు పెడుతున్నారు బ్యాంకు ఉద్యోగులు. విలాసాలకు బానిసలై ప్రజల సొమ్మును కూడా వదలడం లేదు. కడప జిల్లా పోరుమావిల్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీలో ఎస్బీఐ బ్యాంకులో ప్రజల సొమ్ముతో హెడ్ క్యాషియర్ గా పనిచేస్తున్న మోహన్ రెడ్డి పరారైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విలేకరులు మేనేజర్ ని వివరణ కోరగా బుధవారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లి ఎటువంటి లీవ్ లెటర్ పెట్టకుండా బ్యాంకుకు రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయని, వెంటనే ఖాతాను డబ్బును చూడడంతో సుమారు 91 లక్షల వ్యత్యాసం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, పై అధికారులకు సూచనల మేరకు విచారణ చేపడుతున్నామని తెలిపారు. విశ్వసనీయత వర్గాల సమాచారం మేరకు బంగారు తూకంపై నిర్ధారణ చేసే ప్రైవేట్ చిరు ఉద్యోగి దీనిలో హస్తం కూడా ఉందని సమాచారం. మరియు బ్యాంకులో బంగారంపై రుణాలు తీసుకున్న ఖాతాదారులు రైతులు ఆందోళన పడుతున్నారు. సుమారు 24 బ్యాగులు బంగారం తీసుకెళ్లినట్లు బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి పోరుమావిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మోహన్ రెడ్డి భార్య రాయి చోటిలో పీఈటీగా పనిచేస్తోంది. సాయంత్రం ఆయన ఇచ్చున్నట్టయితే లేదంటే క్యాష్ ఇచ్చే తప్పుడు వేరే ఓకే దగ్గర క్యాష్ ఇస్తుంది ఉంటాయి కదా ఇవ్వడానికి ఓకే ఓకే సాయంత్రం ఏం జరుగుతుంది అతనికి అంత మళ్ళీ క్యాష్ వాళ్ళు పోతుంది అప్పుడు